ఫస్ట్ డే ఫస్ట్ షో మీ సినిమా ఎక్స్పీరియన్స్ వీళ్ళందరూ చెప్పారు. మీకేదైనా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ ఉందా? రైట్ సుమా, థ్యాంక్ యూ. ఉండకుండా ఉండదు, ఉంటుంది. అది చెప్పే ముందు నా మనసులో మాట చెప్పి మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను తర్వాత. ఇక ఇందా ఫస్ట్ క్వశ్చన్ వేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షో మీ ఎక్స్పీరియన్స్. మీరందరూ చెప్తుంటే నాకు ఉంది, కానీ ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు, ఎందుకంటే ఇద్దరు కొంచెం పరుగు పోతుందేమోనని. అలా అదే రైట్ సుమా. నెల్లూరు ఇయర్ గుర్తులేదు. నేను మాత్రం 7th 8th క్లాస్, అంత చిన్నవాడిని, 6th క్లాస్. సినిమా ఏవిఎం వారి రాము, రామారావు గారు యాక్ట్ చేసిన సినిమా, ఎన్టీ రామారావు గారు. అది ఫస్ట్ డే. ఆ షోకు వెళ్ళాలని నెల్లూరులో ఎక్కువ మా చుట్టాల్లో ఒక అబ్బాయి ఉండేవాడు, పూర్ణ అని. వాడు పిచ్చి ఫ్యాన్ రామారావు గారికి. మనం వెళ్ళి చూద్దామని చెప్పి తీసుకువెళ్ళి చేశాడు. వెళితే వాడు ఎప్పుడు నేలలో చూస్తాడు. మేము కొంచెం మరీ నేల బెంచ్ కాకపోతే కుర్చీ లెవెల్లో నాన్న మా సినిమాలు చూపించేవాడు. నేల అంటే కొంచెం ఏదో భయంగా ఉంది, కానీ ఇరుకు గోడలు, పైన రూఫ్ వేసేస్తుంది, కొట్టుకుంటున్నారు. సో నేను మా తమ్ముడు నాగబాబుని చూస్తాను. నాగబాబు ఇంతవరకు చిన్నోడుగా ఉండేవాడు, ఎర్రగా ఉండేవాడు. ఆ చెమటలు కక్కుకుంటూ లోపలికి వెళ్తే, లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో క్యూ ఆగిపోయింది సుమా, ఊపిరి తలపలేదు. ఒక క్లాస్ట్రోఫోబిక్ లాగా ఒక ఇది. అయినా సరే ఇక తప్పదు, వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అలాగే తోసుకుని 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 ముందుకెళ్ళి టికెట్లు తీసుకుని మా వాడు ఎవరు తీసుకెళ్ళాడు వాడిని తిట్టుకుంటూ బయటకు వచ్చేసరికి, అంతకు ముందు షో చూస్తే నాన్నగారు బయటకు వచ్చారు. అమ్మ వెనకాల ఉంది, నాన్న మేము వచ్చామని తెలిసింది. ఇంక ఇలా పెట్టుకుని కూర్చున్నారు ఆయన. మా వాడు నలిగిపోయినాడు, వాడు వాడే ఇలా ఎర్రమొహం వేశాడు. నేను ఏం చేయాలో తెలియక నేను ఉన్నాను. నాన్న కొత్త సినిమాలకి అక్కడ స్తంభాలను నిట్రాడులు కట్టి దానికి కొబ్బరాకులు చూడతారు కదా, ఒక కొబ్బరి మట్ట పీకారు. అలా నువ్వైతే యాక్సెస్ చెప్పగలవరా? ఇక తర్వాత జస్ట్ ఇక అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది. ఏ ఎందుకు వచ్చావు నాన్న? మీరు సినిమాకి వెళ్ళారని తెలిసింది, మేము కూడా సినిమా చూద్దామని. అయితే నేలలోనా? వాడు చచ్చిపోతే అలాగే జాగ్రత్తగా. అంతే ఇంకంతే, ఇంకా చెత్త కింద కొట్టారు. ఈరోజు వరకు కూడా మీరు ఎప్పుడైనా సరదాగా ఏవిఎం రాము అనండి, చిన్న షివరింగ్ వస్తున్నాను. అంటే కనక మహల్ దగ్గర నుంచి మూలాపేటలో మా బంధువులు ఉన్నారమ్మా, అక్కడ వరకు రోడ్డు మీద తీసుకుని వెళ్ళారు. కొట్టుకుంటూ 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 లేదు, ఆయనకి ఆఫీస్ వస్తే ఆగదు. సో ఫస్ట్ డే ఫస్ట్ షో, నా ఎక్స్పీరియన్స్ అది. కాబట్టి నువ్వు అడిగి నాకు చెమటలు తెప్పించావు, వండర్ఫుల్. బట్ అన్నీ కూడా చాలా తీపి గుర్తులండి. ఇప్పుడు అప్పుడు ఏదో కొంచెం అనిపించినా సరే, వెరీ హ్యాపీ. మీ అందరితో ఇంతసేపు నేను మీతోటి ముచ్చరించడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను నాకు ఆత్మీయులా కనబడుతున్నారు. మీ అందరి ప్రేమ అభిమానం ఎప్పుడు ఇలాగే మా అందరిపైన ఉండాలని కోరుకుంటూ, అంటే మరొకసారి అంటే మీ సమక్షంలో బాబాయ్ గారిని తలుచుకుంటూ, ఆయన ఆశీస్సులతోటి, ప్రేక్షకుల ఆశీస్సులతోటి శ్రీజాకి ఒక అద్భుతమైన చిత్రం అవ్వాలి, ఇది గుడ్ స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే రేపు సినిమా రిలీజ్ అయ్యే రోజును మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ముందస్తుగా మీ అందరి సమక్షంలో మా తమ్ముడు పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. మరొకసారి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియచెప్పుకుంటూ శుభరాత్రి. September 2nd మాత్రం కలుద్దాము ఇన్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అప్పటి వరకు